Hi friends, welcome back to Online Pathshala. Iroju manam SSC MTS 2nd August Shift 1 Reasoning Paper Part 2 ane chuddamu. So Part 1 anadi already 1 to 10 questions upload cheyadam jarigindi. So evaraina chudnatlayite vaatini kuda chudandi. And 11th question nundi iroju manam chuddam. So let's get started. So first question vachetappatiki some red are rat, some rat are wild. So first some red are rat, some rat are wild. So ivi statements man conclusions em icharu, some wild are rat an icharu. So some wild, some rat wild ainappudu some wild kuda rat avthay kada. So option statement conclusion 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఆల్ వైల్డ్ ఆర్ ర్యాట్ కొని తాని మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చాడు, సమ్ ర్యాట్ ఆర్ వైల్డ్ అన్నాడు. సో అన్ని అవ్వాలని లేదు, అవ్వవు కూడా. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. నెక్స్ట్ సమ్ రెడ్ ఆర్ వైల్డ్. సో రెడ్ కి వైల్డ్ కి అసలు సంబంధం లేదు కాబట్టి ఇది కూడా తప్పు. సో మనకు ఓన్లీ కంక్లూషన్ 1 అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి సిరీస్ ఇచ్చారంటే 16, 20, 29, 45, 70. సో 16కి ప్లస్ 4 యాడ్ చేశారు, తర్వాత 9 యాడ్ చేశారు, తర్వాత 16 యాడ్ చేశారు, తర్వాత 25. అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. నెక్స్ట్ ఏం యాడ్ అవుద్ది, 6 స్క్వేర్. అంటే ప్లస్ 36. 70 ప్లస్ 36 ఎంత, 106. ఓకే, ఇలా మీకు యాడ్ అవుతూ వచ్చినాయి. చాలా సింపుల్ కదా. జస్ట్ మీకు స్క్వేర్స్ తెలిసి సబ్ట్రాక్షన్ ఎడిషన్ తెలిస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 6 ల్యాప్టాప్స్ ఇచ్చారంట. సో 6 ల్యాప్టాప్స్ టువర్డ్స్ ద నార్త్ అనేది ప్లేస్ చేశారు. ఎన్ ఈజ్ ప్లేస్డ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఎన్ అనేది దేని పక్కన పెట్టారు, దేని లెఫ్ట్ లో పెట్టారు అంటే ఏ లెఫ్ట్ లో పెట్టారు. ఇమీడియట్ లెఫ్ట్ అన్నారు. లెఫ్ట్ అంటే ఎక్కడన్నా ఉండొచ్చు, ఇమీడియట్ లెఫ్ట్ అంటే పక్కనే అని. సో ఎన్ ఈజ్ ప్లేస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నారు. నెక్స్ట్ ఆర్ ఈజ్ ప్లేస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. మనకి ఆర్ గురించి తెలియదు, క్యూ గురించి తెలియదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ని మనం కొంచెం సేపు హోల్డ్ లో పెడదాం. నెక్స్ట్ పి ఈజ్ ప్లేస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో ఆల్రెడీ మనకి ఏ ఎక్కడ ఉందో తెలుసు, సో ఏని బట్టి పి పెట్టచ్చు కదా. సో ఏకి సెకండ్ రైట్ లో, సో ఇటు ఉంటే మీకు రైట్, ఇటు ఉంటే లెఫ్ట్. ఓకే, సెకండ్ రైట్ లో ఏముంది, ఏకి పి ఉంది. నెక్స్ట్ పి ఈజ్ ప్లేస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. సో ఆర్ కి ఇమీడియట్ రైట్ అన్నారు. సో ఆర్ కి ఇమీడియట్ రైట్ అంటే మనకి ఇక్కడ వస్తుంది. ఆర్ కి ఇమీడియట్ రైట్ అంటే ఏంటి, ఆర్ ఇక్కడ ఉంటే మనకి ఇమీడియట్ రైట్ లో పి ఉంది. నెక్స్ట్ ఎల్ ఈజ్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. సో ఎల్ అనేది ఎన్కి లెఫ్ట్ లో ఉంది. సో ఇదన్నమాట, ఎల్ ఈజ్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. నెక్స్ట్ మనకి ఇంకొక స్టేట్మెంట్ వదిలేసాం, ఏంటి అది, ఆర్ ఈజ్ ప్లేస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో ఆర్ ఉంది. సో ఫస్ట్ లెఫ్ట్ ఇది, సెకండ్ లెఫ్ట్ ఇది. సో మీకు ఈ వేలో మీకు ల్యాప్టాప్స్ అనేది అరేంజ్ చేశారు. సో మనల్ని ఏం అడుగుతున్నారు, విచ్ ల్యాప్టాప్ ఈస్ ప్లేస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ రైట్ ఆఫ్ ఎల్. సో ఎల్కి లెఫ్ట్ ఇది, రైట్ ఇది. సో రైట్ లో ఏముంది, ఎన్ ఉంది. సో ఎన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ మనల్ని ఏమేమి సైన్స్ ఇంటర్చేంజ్ చేశారు, ప్లస్ అండ్ డివిజన్. సో 16 ప్లస్ 9 డివైడెడ్ బై 4 ఇంటూ 8 మనకి ఎంత రావాలి, 34 రావాలి. సో నిన్న చెప్పాను కదా, బాడ్మాస్ రూల్ యూజ్ చేసి ఫస్ట్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో ఇది 2 టైమ్స్, ఇది ఎంత, 18 16 ఎంత, 34. సో ఇట్లా మీరు బాడ్మాస్ రూల్ అనేది తెలిసి ఈజీగా చేయొచ్చు. సో పేపర్ కటింగ్, పేపర్ కటింగ్ మనం చిన్నప్పుడు చాలాసార్లు చేసి ఉంటాం కదా. సో పేపర్ని మనం ఒక దగ్గర కట్ చేస్తే దాన్ని మళ్ళా వీళ్ళు ఇచ్చిన వేలో కనుక మనం ఫోల్డ్ చేసి కట్ చేసి మళ్ళా ఓపెన్ చేస్తే కనుక ఎలా వస్తుంది అని. సో ఇక్కడ
ఇక్కడొకటి ఉంది. ఫస్ట్ ఇటు ఫోల్డ్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా ఇట్లా ఓపెన్ చేస్తారు. సో ఇక్కడొకటి ఇక్కడొకటి వస్తుంది. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ ఓపెన్ చేస్తారు. మీరు ఇలా ఫోల్డ్ చేశారు కాబట్టి ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేస్తారు. అప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ ఇలా అనేది మీకు వస్తుంది. సో మిడిల్ అన్నిటిలో కామన్గా ఉంది కాబట్టి సో మనకి అది అవసరం లేదు. సో ఆప్షన్ టూలో మనకి కరెక్ట్గా ఇచ్చారన్నమాట. ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది, బట్ ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇది కాదు. ఓకే, సో అదన్నమాట క్వశ్చన్కి ఆన్సర్. సో ఇట్లా మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఇలా ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అని ఇమాజిన్ చేస్తే కనుక మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 31, 44, 58, 73, 89. సో ఇక్కడ మనం ఎంత యాడ్ చేసాము? 11. సారీ 13 యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 14, నెక్స్ట్ 15, నెక్స్ట్ 16, నెక్స్ట్ 17. అంటే 31కి 13 యాడ్ చేస్తే మనకి 44 వచ్చింది, అలాగే 44కి 14 యాడ్ చేస్తే 58, నెక్స్ట్ 58కి 15 యాడ్ చేస్తే 73, అలాగే 16 యాడ్ చేస్తే 89. సో ఇప్పుడు 89కి 17 యాడ్ చేయాలి, ఎంత వస్తుంది? 106 వస్తుంది. సో 106 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్సైడ్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ ఇన్సైడ్ ట్రయాంగిల్ లెఫ్ట్కి ఉంది, తర్వాత రైట్ అయింది, తర్వాత మళ్ళీ లెఫ్ట్ అయింది, తర్వాత రైట్ అయింది, నెక్స్ట్ ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. సో లెఫ్ట్ ఫేసింగ్ ట్రయాంగిల్ ఏముంది? సో 1, 2 ఫస్టే మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో అయితే 3 or 4లో మనకి రైట్ ఆన్సర్ ఉంటుంది. సో ఎమ్ అనేది ఎట్లా మారింది? సో ఎమ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వస్తుంది. అంటే మనకి ఈ ప్లేస్లో ఎం అనేది రావాలి. సో అలా వచ్చిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 4. ఒకవేళ ఎమ్ కూడా రెండింటిలో సేమ్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఎన్ కే కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇట్లానే ఇచ్చేస్తే కనుక మీరు డైరెక్ట్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ పెయింటర్ లాయర్ సింగర్. సో ఏ వెన్ డయాగ్రామ్ కరెక్ట్గా ప్రూవ్ చేస్తుందంటే ఇది. ఎందుకు అంటే సో పెయింటర్ అనేవాడు లాయర్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు. లాయర్ కూడా పెయింటర్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు. సింగర్ ఏమవ్వచ్చు, పెయింటర్ లాయర్ అవ్వచ్చు. సో 3 కంబైన్గా అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఆల్రెడీ నేను చెప్పా కదా ఇవి ఎలా రిమెంబర్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ARCUEXGA. సో ఫస్ట్ ఏ 1, 18, 3, 21, 5, 24, 7, 27 ఎందుకు తీసుకున్నాను అంటే, సో ఫస్ట్ మనకి 26 వరకు జెడ్ అదే, మళ్ళీ నెక్స్ట్ టైం ఏ వచ్చింది అనుకోండి ప్లస్ 1 చేస్తాం, అంటే 27. మనకి సిరీస్లో ఎలా యూజ్ చేసుకుంటాం అనమాట, అంటే ఏకి 27, బీకి 28, సికి 29 ఇలా తీసుకోవాలి. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఏకి 1కి ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 మళ్ళీ ప్లస్ 2 అంటే 9 వస్తుంది. 9 అంటే ఏంటి? ఐ. నెక్స్ట్ ఇది ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 అంటే 30. 30 అంటే ఏంటి? 30 - 26 ఎంత? 4. 4 అంటే ఏంటి? డి. సో ఐడి ఈజ్ ద ఆన్సర్. సో ఫస్ట్ మనకి ఐ వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1, 4 ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఐఎఫ్ కానీ ఐడి కానీ. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు ఈ నెంబర్స్ కూడా వేసుకోవసరం లేదు, డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు. అది నెక్స్ట్ కమింగ్ పేపర్స్లో చేద్దాము. ఫస్ట్ అయితే మీకు బేసిక్స్ నేర్చుకోవడానికి అయితే ఇట్లా నేర్చుకుంటేనే మంచిది. నెక్స్ట్ 5 పెంటగాన్. సో పెంటగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అంటే 5 సైడ్స్ ఉంటాయి. అలా మనకి ఏ ఆప్షన్ ఇస్తుంది? 6 అంటే మనకి హెక్సగాన్. సో 4 కాదు, అసలు ఈక్వేషనే తప్పుగా ఉంది. నెక్స్ట్ ట్రయాంగిల్ స్క్వేర్. ట్రయాంగిల్ స్క్వేర్లో ఏంటి?
సేమ్ ట్రయాంగిల్ లో 3 ఉన్నాయి, స్క్వేర్ 4 ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఏ ఫార్మాట్ లో ఇచ్చారు, ఫస్ట్ నెంబర్ ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఇచ్చారు, తర్వాత ఆ సైడ్స్ ఉన్న పాలిగన్ నేమ్ అనేది ఇచ్చారు. సో అలా చూసుకుంటే 4 సైడ్స్ రెక్టాంగిల్, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7, 6, 3, 48, 4, 9, 8, 63, 2, 5, 7. సో దీన్ని ఎలా చేశారనేది మీకు చెప్తాను. సో ఇలాంటివి ఒక 10 మోడల్స్ తీసుకుని నెక్స్ట్ క్లాస్లో మీకు కావాలి అని అనుకుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ నుంచి అంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఒక్కొక్క మోడల్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు మోడల్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఏంటంటే 7 + 6 + 3 ఎంత, 16 ఇంటూ 3 చేసాం అనుకోండి 48. సో ప్రతి క్వశ్చన్లోనూ 3 అయినా చేయాలా అంటే కాదు, ప్రతి క్వశ్చన్లో యాడ్ చేయాలా అంటే కాదు. సో కొన్నిసార్లు స్క్వేర్స్ ఇస్తారు, సబ్ట్రాక్షన్ ఇస్తారు, మల్టిప్లికేషన్ ఇస్తారు, డివిజన్ ఇస్తారు. సో ఇలాంటి చాలా రకాల క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 4 + 9 + 8 ఎంత, 21. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఎంత, 63. సో ఈ రెండు ఒకే ఫార్మాట్లో ఉన్నాయి కదా, సో సేమ్ ఫార్మాట్లో దీన్ని తీసుకోవాలన్నమాట. 2 + 5 + 7 ఎంత, 14. 14 × 3 ఎంత, 42. సో 42 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సో గ్రౌండ్ అనేది PMJPIY కింద రాస్తే కనుక ఫ్రీక్ అనేది ఎట్లా రాస్తారు. సో గ్రౌండ్ మనం చూద్దాం ఫస్ట్. గ్రౌండ్ 7, 18, 15, 21, 14, 4 దీన్ని 2, 13, 10, 16, 9, 20, 5 ఓకే. అంటే -5, -5, -5, -5, -5, -5, -5 ఓకే ఇలా తీసుకున్నారన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు సేమ్ ఈక్వేషన్లో ఫ్రీక్ అనేది కూడా రాయాలి. సో ఫ్రీక్ అంటే 6, 18, 5, 1, 11. సో -5 చేస్తే ఏమొస్తుంది, ఏ. -5 చేస్తే 13, ఎమ్. -5 చేస్తే జెడ్. -5 చేస్తే 22, బి. నెక్స్ట్ -5 చేస్తే 6 అంటే ఎఫ్. సో డైరెక్ట్గా మీరు ఇంకొక ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏఎంవై ఎఫ్ అనేది కామన్గా ఉన్నాయి, ఓన్లీ జెడ్ వై డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇట్లా మీరు ఓన్లీ థర్డ్ ఆల్ఫాబెట్ ఏదందో చూసుకుంటే కూడా మీకు ఈజీగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ కలర్ రెడ్, ప్రొఫిషన్ ఏంటి. సో రెడ్ అనేది ఏంటి, కలర్. అలాగే ఏదో ఒక ప్రొఫెషన్ ఇక్కడ ఉండాలి, డాక్టరా, లాయరా, టీచరా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, లాయర్ ఇచ్చారు. సో లాయర్ అనేది ఒక ప్రొఫెషన్, రెడ్ అనేది ఒక కలర్. సో అలా అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మీకు ఇది మిర్రర్ ఇమేజ్. ఇక్కడ ఇచ్చారు అంటే మిర్రర్, ఒకవేళ ఇక్కడ ఇచ్చారు అంటే వాటర్ ఇమేజ్ అన్నమాట. అంటే ఒక వస్తువుని మిర్రర్ ఇమేజ్, ఐ మీన్ ప్రతిబింబం తీసుకుంటే ఎట్లా వస్తుంది, వాటర్ది తీసుకుంటే ఎట్లా వస్తుంది. ఒక వాటర్ మీద మనం ఆబ్జెక్ట్ పెడితే కింద దాని ఇమేజ్ అనేది ఎట్లా పడుతుంది అనేది మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇటు సైడ్ పెడితే కనుక మీకు మిర్రర్ అని, ఇటు పెడితే కనుక వాటర్ అని. సో ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు, వర్టికల్గా ఇచ్చారు కాబట్టి ఇది మిర్రర్ అన్నమాట. సో ఇక్కడ మనకి లైన్స్ ఉన్నాయి, హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి ఏమేమి, సో 1, 4, 1, 4లో ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్లో ఏంటంటే ఏది రైట్లో ఉంటే ఇటు పక్క వచ్చేటప్పటికి లెఫ్ట్లో ఉంటుంది. సో లెఫ్ట్లో ఉన్నది ఇది. సో కింద దాంట్లో ఏంటి, సేమ్ రైట్లోనే ఉంది. సో మనకి మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతాయి అన్నమాట. వాటర్ ఇమేజ్లో అప్ డౌన్, డౌన్ అప్ అవుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జే అంటే 10,
T అంటే 20, N అంటే 14, X అంటే 24. అంటే 10కి 4 యాడ్ చేస్తున్నారు, 20కి 4 యాడ్ చేస్తున్నారు. అలాగే ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు T అంటే 20, P అంటే 16. సో దీనికి 4 యాడ్ చేస్తే ఏం రావాలి? 24 అంటే X రావాలి. 16కి 4 యాడ్ చేస్తే 20T. సో XT అనేది మీకు రైట్ ఆన్సర్. సో ఇది ఈరోజు పేపర్. హోప్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకే టాపిక్ మీద కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో దట్ అందరికి ఎక్కువ మందికి కావాల్సి వస్తే కనుక ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.